నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్టాం గ్రామంలో ఆదివారం జ్యువెలరీ వర్క్ షాప్ లో భారీ చోరీ జరిగింది. గొట్లాం జాతీయ రహదారి పక్కన ఇటీవల ప్రారంభించిన శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్ షాప్ లో జరిగిన చోరీలో 33 కేజీల వెండి, 2 కేజీల పాత వెండి పట్టీలు, 2 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు షాప్ యజమాని తాళ్లపూడి సత్యబాబు తెలిపారు. జ్యువెలరీ వర్క్ షాప్ కావడంతో వివిధ షాపుల నుంచి పట్టీలు తయారు చేయేందుకు తీసుకున్న ఆర్డర్స్ కారణంగా పెద్ద ఎత్తున వెండి చోరీకి గురైందని బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షాపులో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాలను సైడ్కు తిప్పేసి దొంగలు దోచుకుపోయినట్లు తెలిపారు. మరో దిశలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్లోజ్ టీమ్ ద్వారా వేలి ముద్రలను సేకరించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జీఏవి రమణ, బొండపల్లి ఎస్ఐ యు మహేష్, గజపతి నగరం ఎస్ఐ కె లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆ ఓకే.